లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వెరీ లక్కీ, ఒక మంచి భార్య. అవును, నేత్ర. హలో వంశీకృష్ణ, సూపర్. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. బాగా నచ్చని అంశం ఏముంది వంశీకృష్ణ? నచ్చని అంశం, ఇంతవరకు పెళ్ళి అయిపోయింది, నేను ఇష్టపడ్డావు, నేను అన్ని చూశాను, కానీ నిజంగా చెప్పాలి నచ్చని అంశం. అప్పుడు అతను తెలియదు, ఇప్పుడే తెలియాలి, ఇప్పుడే చెప్పాలి అతనికి, ఇప్పుడే తెలియాలి ఓహో ఇదా అని. నచ్చని అంశం నచ్చందంటూ ఏం లేదు, కానీ కొంచెం కోపం ఎక్కువ. అంతే, కోపం ఎక్కువ. మళ్ళీ తొందరనే కరిగిపోతాడు. కానీ నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది ఆయనకి. ఎవరు చూసినా రాదు, నన్ను చూస్తుంది. ఓకే, అందరి మీద ఫ్రస్ట్రేషన్ నా పేరు చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తావు మరి? ఏంది, కామ్ అయిపోవడమే. ఇంకా రియాక్ట్ అవుతుంది, పెద్ద పెద్ద అవుతుంది కాబట్టి కామ్గా ఉంటే సెట్ అయిపోతాడు కొంతసేపట్లో. బాగా నిజం చెప్పావు, నేను మాత్రం నమ్ముతున్నాను. నేను వంశీకృష్ణ, మరి అయితే నేత్రాలో నచ్చని అంశం ఏముంది? అన్నీ బాగున్నాయి, చక్కగా డిసిప్లిన్, తర్వాత వర్క్ చేసుకుంటుంది, చాలా అందంగా ఉంది. రియల్లీ యు ఆర్ వెరీ లక్కీ, ఒక మంచి భార్య. అవును, అందమైన భార్య, మంచి మనసున్న భార్య కూడా. నాకు అర్థమైంది, నేను చూసాను కదా వీడియోస్ అవి. అవును, నచ్చని అంశం ఏముంది చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అంటే కమిటెడ్ ఉంటుంది. మార్నింగ్ టైం 4 అలారం పెట్టుకుంటే 4 లేస్తుంది, 4:30 పెట్టుకున్నా 5 యోగా చేసుకోవాలన్నా, లేదా నేను జిమ్నాస్టిక్స్ జాయిన్ అవుతున్నా రేపటి నుంచి అంటది, నేను ఫామ్ కి రెగ్యులర్ గా పోతాను అంటది, అన్ని చేస్తుంది లేచి. ఓకే, కానీ మార్నింగ్ లేవాలంటే నైట్ అర్లీగా వండుకోవాలి కదా. నైట్ ఏమో మళ్ళీ వాట్సాప్ లో దాంట్లో అన్ని మా కస్టమర్స్ మెసేజెస్ ఉంటాయి కదా, దాన్ని రిప్లై ఇచ్చుకుంటా, అవన్నీ వేరే వాళ్ళు చేస్తారు పని. నువ్వైతే 6 to 8 hours వండుకోవాలని చెప్తాను నేను. అంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్. తక్కువ నిద్రపోతుంది, ఎక్కువ పని చేస్తుంది, అది నచ్చది నాకు. అంటే 8 hours అన్న పండుకో, అయితేనే మనం మంచిగా ఉంటాం, హెల్దీగా అని చెప్తుంటా. కరెక్ట్గా 8 hours పడుకోవాలి. ఎప్పుడు 11 పండుకొని 4 లేస్తుంది, 4-5 hours నిద్ర సరిపోదు అని నా ఫీలింగ్. అంటే మోడీ గారు చెప్పినట్టు 3 hours పండుకునే వాళ్ళు ఉన్నారు, సద్గురు కూడా తక్కువనే పండుకుంటారు, వాళ్ళ ఇన్స్పిరేషనే మనకు. కానీ మనం అంత గొప్ప వాళ్ళం ఇంకా కాలే కదా, అయ్యేంత వరకు అన్నా 5-6 hours పండుకో అని చెప్తుంది. అంటే డివర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి, అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లా చూస్తారు, యుఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకు చెప్పడం, అది వీళ్ళకి తెలియడం పిల్లలకు, అరే మా బావ లైఫ్ బాగాలే, మా అక్క లైఫ్ బాగాలే, మా అన్న లైఫ్ బాగాలే, వీళ్ళ ఎవరి లైఫ్ బాగాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ కష్టాలకు ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు, బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది అలాగే మీ పిల్లలు అన్న పుట్టడం అదే అలా ప్లానింగ్ అని ఉందా, లేకపోతే ఏంటి? అప్పుడు అదొకటే ఉంటుండే, పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా. ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది, వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమైనా సాధించాలి కదా ఫస్ట్. వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ పిల్లలు అది ఇది, ఆ చాయిస్ అనిపిస్తుంది ఏమో. కనబుద్ది అయ్యి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో, ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతానికి లేదు. అంటే ఇవన్నీ జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి. అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళేది చాలు, వెంటనే తాత తాతయ్య పోతాను, మామ అయిపోతాను, అలా అనేవారు మాట. అందుకు నేను అడుగుతున్నాను, అదే మీరేంటి సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి కూడా కాదు, ఇంకా మైండ్ సెట్, ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలే కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే అయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వేయలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా. నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికిట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు.
ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కినా 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాణ్ణి కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనం కొంచెం కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పండ పెట్టి దోమలన్నీ కరిచి అని డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. మా అమ్మ నాన్న చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకొని అనిపించలేదు అన్నావు, నాకు అలా అనిపించింది, నాకు అలా అర్థమైంది. ఆ బిట్టి కట్ చేయమని కట్ చేయలేదు నాకు, నేను కరెక్ట్ గా అది పట్టుకున్నాను. నేను అంటే మమ్మీ డాడీ ఎప్పుడు అంటే కొద్దిగా ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నా డిస్టర్బెన్సెస్ వాళ్ళిద్దరికి, అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని కానీ అట్లేదో అయిపోయింది సడన్ గా. అంటే ఏంటి ఏం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా? ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ, అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి అంటే డబ్బున్న వాళ్ళు మనం చిన్న చూడడం అట్లా డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది. అదంతా నువ్వు చూసావు చూడటం వల్ల ఇంకా నీకు నచ్చలేదు, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకోకూడదు అని అనుకున్నావు. కానీ వంశీని చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లన్నా ఉండేవే అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటే కానీ మా డాడీ ఎప్పుడు నన్ను పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు, డాడీ సివిల్ కాంట్రాక్టర్ గా కొన్ని రోజులు, ఖచ్చితంగా లంచ్ టైమ్ లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి. ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి మమ్మీ, అంటే డైలీ 2 టైమ్స్ మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుండే. అందుకని నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు, మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి కొట్లాటలు ఉన్నాయి, అయితే కూడా పెళ్లి చేసుకోరాదు అని పడలే. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి పిచ్చే ఉంది ప్రేమ ఉంది అని తెలుస్తుంటది. అందుకు మ్యారేజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో గుర్చుండిపోయింది. నేత్ర, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, విచ్ ఇస్ బెటర్? అంటే ప్రేమించి పెద్దలకు చెప్పి చేసుకోవడం అంటే ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి, ఒప్పుకుంటే చెప్పి అంటే వాళ్ళని ప్రేమిస్తారు ఇంట్లో చెప్తారు అది ఒప్పించాలి, ఒప్పించాలి అంతే కదా ఆత్మహత్యలు అటువంటి చేయకూసుకోవాలి. ఇప్పుడు అత్త ఇద్దరే ఉన్నారు ఇంట్లో, ఇంట్లో ఇద్దరే ఉంటారు మా బావమరిది, ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చారు. మరి అత్తగారు, మరి అత్తగారు ఆడపడుచు గురించి అని చెప్పగలవా, మీ అత్తగారు గురించి మీ ఆడపడుచు గురించి? ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ అత్తగారు ఆ ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలెడతారు, మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది నన్ను ఒకలాగా చూస్తుంది నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు గెంజైన బెంజికారైనా వద్దని వదులుకుంటా కానీ గెంజైన తర్వాత కానీ మా అత్త దగ్గర ఉండను, బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గెంజైన తగ్గుతుంది అంట బయట ఉంటుందంట. ఏంటని అడిగాను, అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా తను ఒకలాగా చూస్తుంది అంటదా పాప. మీ అత్తగారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ, అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ, మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగే. నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో, కానీ పెళ్ళైన ఒక 2-3 మంత్స్కే మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం, అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, అది నన్ను ఒకలా నన్ను ఒకలాగా అట్లేం లేదు. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్ లో మేము ఎప్పుడు ఉండలే ఓకే ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్ గా ఉంది. అసలు ఏం గొడవ? అంటే జనరల్ గా నీకు నువ్వు అదృష్టవంతురాలివి, వాళ్ళు ఏంటంటే నువ్వు ఏ కూర్చున్నా అది కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఎలా వచ్చింది, తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది తను కూర్చుంటుంది, వీడు చిగ్గుబట్టి తిరుగుతున్నాడు, ఈ పూర్వం మాటలన్నమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్సే వేసుకుంటుండే ఇంట్లో, ఓకే అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్, సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా అది ఇది ఎప్పుడు కూడా అక్కోక్లాటలు కానీ
ఆ టాపిక్ గానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరి నెక్ లో అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమన్నారు? ఓకే, మీ మామయ్యగారు ఉంటారు ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏముండే మా ఇంట్లో కొన్ని సీరియల్స్ సినిమా పూర్వం అవునవును. ఏమిటి మామయ్యగారు ముందు అలా తిరిగేస్తున్నావు? ఉంటాయి సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, వాళ్ళకి మరి ఇక చాదస్తాం ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. అందుకు గొడవలు అయ్యి కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు, ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారు? ఇంకా అక్కడ అజిటేషన్ ఉండే బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్ అంటే మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు అంటే అన్ను వదిలేసుకుని వచ్చిండు వంశీ. ఇప్పుడు వంశీకి జీరో బ్యాలెన్స్, నాకు జీరో బ్యాలెన్స్, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ తోని మంత్లీ 1 lakh అట్లా ఇచ్చేవాళ్ళు. 12 months వరకు ఇస్తాము, ఆ తర్వాత అప్పటి వరకు మీది మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోండి అన్నట్టుండే. అయితే మేమేమనుకున్నాం అంటే అప్పటికే 3-4 months అయిపోయింది, ఏం అర్థమైతే ఏం చేయాలి ఇద్దరికి. వంశీకేమో మళ్ళీ అదే యాప్టిట్యూడ్ ఆ లైఫ్ స్టైల్ పోబుద్ది అవుతలేదు, ఏమైనా కొత్త స్టార్ట్ చేయబుద్ది అవుతుంది. నాకు ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలనుంది, యోగానో లేకపోతే ఫార్మింగ్ ఇట్లా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ గుడ్లు అనుకున్నాం, నాటుకోడి గుడ్లో లాభాలు బాగుంటాయి, గుడ్ల ఫార్మింగ్ అని అనుకుని చూసినాం. ప్లేస్ దొరకలే దగ్గరలో షెడ్ కదంతా. వంశీకో 20 lakhs లోన్ కూడా వచ్చింది, దాంతో ఒక షెడ్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం. ల్యాండ్ దొరకకపోయేసరికి ఇట్లా ఇంకా వీడియోస్ చూసి యూట్యూబ్ లో విజయరామ్ గారు వీడియోస్ చూసినాం, సేవ్ ఆర్గనైజేషన్ ది పోయి న్యాచురల్ ఫార్మింగ్. అప్పుడు కొంచెం డబ్బు తగ్గి ఈ ఫార్మింగ్ మీద కూరగాయల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా స్టార్ట్ చేసి ఒక దగ్గర పోయిన వేరే ఫార్మ్ లో అక్కడ కొన్ని రోజులు తిరిగి చూసి వేరే వేరే ఫార్మర్స్ ని ఎట్లా చేస్తున్నారు ఏంది అని, ఆ గుడ్లది క్యాన్సిల్ అయిపోయింది, ఇటు ఫార్మింగ్ అని వచ్చింది. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నేను ఇంట్రెస్ట్ తోని బీకీపింగ్ ట్రైనింగ్ చేసిన. అయితే అదెందుకు స్టార్ట్ చేయొద్దు, ఒకసారి బాక్స్ తెచ్చుకుందాము అని ఒక బీకీపింగ్, హనీ బీకీపింగ్, అయితే ఒక బాక్స్ తెచ్చుకున్నాం. ఆ బాక్స్ వీడియో పెట్టినా అంటే ఫార్మింగ్ లోనే అప్పటి ఇప్పటికీ డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ కొంచెం పోయింది, అంటే దాని మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ అసలు ఫార్మింగ్ అంటే ఏంది నేర్చుకుందాం అనే టైంలో ఆ బీ బాక్స్ తెచ్చుకుని వీడియో పెడితే అందరు హనీ అడిగిండ్రు, మీ దగ్గర హనీ ఉందా హనీ ఉందా అని. నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అదే అరే మనమే ఎందుకు అమ్మకూడదు అని అట్లా అది మళ్ళీ బిజినెస్ లా మారింది, ఫార్మింగ్ నుంచి బిజినెస్ లా మారింది. అటు ఫార్మింగ్ నేర్చుకోకుండా అయిపోయింది నాకు. ఇటు హనీది ఎక్కువ సేల్స్ వచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. అప్పుడు వారిది ఫార్మ్స్ అని స్టార్ట్ చేసి హనీ మళ్ళీ ఫార్మర్స్ ని కలుస్తూ ఉంటాం, సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మా షాప్ లో అమ్మడం అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ మీద ఎక్కువ అవగాహన రావాలి అని ఫార్మర్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళ దగ్గరనే కొనుక్కునేటట్టు చేస్తాం. ఓకే, ఇదికొద్ది డబ్బులు సంపాదించాలి మనం బతకాలి మంచిగా, అంటే మొత్తంకి సేవ్ ఏం కాదు డబ్బులు, అంటే డబ్బు ఉంటేనే చేయగలం ఏదైనా, డబ్బు లేకుండా నేనేదో నీకు హెల్ప్ చేస్తా నీ దగ్గర ఏం లేదు నాకేం చేస్తావు అన్నట్టు ఉంటది. సో ఫస్ట్ మనం కొంచెం సెటిల్ అయ్యి దాంట్లో నుంచి కొంచెం ఇస్తే బెటర్ ఉంటది అని. ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ఈ 40-45 years 50 వరకు కష్టపడి అప్పుడు మన బ్యాంక్ లో ఒక 10 crore అని ఉండాలి మనము మినిమం ఉండి, మనము ఎంత రిలాక్స్ అయినా ఏం చేసినా ఏ ప్రెషర్ లేకుండా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నా చిన్నప్పటి నుంచి నేను మనశ్శాంతిగా చూడలే. ఎందుకంటే చదువుకునేదో ఉంటది, పని చేయడమో ఉంటది, ఇంకోటి ఎప్పుడొక గిల్టే. ఈ రోజు కూడా మ్యాచ్ ఉంది, ఈ రోజు 8 October మన షూట్, ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటది, జరుగుతుంటది. నాకు చాలా ఇష్టం పిచ్చి క్రికెట్ అంటే, కానీ నాకు వర్కే కిక్ ఇస్తుంది. ఇప్పుడు నేను లేదు, మీరు ఇంటర్వ్యూ కాల్ చేసినప్పుడు నేను రాను, నేను మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటే ఇంట్లో అంటే నాకు ఎంజాయ్ కాదు. ఇంత తప్పు చేసేసిన నేను ఇంటర్వ్యూ ఇవ్యకుండా ఇట్లా మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నా అని బాధ అవుతుంది. అట్లుండరాదు, డబ్బే అన్నిటికీ మూలం అనిపిస్తుంది నాకు. ఫుల్ డబ్బులు సంపాదించినాక కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, మళ్ళీ ఫార్మింగ్ కదా, ఒక ఫార్మ్ హౌస్ కట్టుకొని హాయిగా అక్కడ కొంచెం మంచిగా గడపాలి అని అనిపిస్తుంది అంతే. ఇది నా ఫ్యూచర్ ప్లాన్. నేత్ర, ఇప్పుడు మన వంశీకృష్ణ దగ్గర ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్టు మందు అటువంటివి ఉన్నాయా చెప్పచ్చా నాకన్నా సీక్రెటా?
మందు అకేషనల్ గా తాగుతాడు, వెరీ రేర్, టూ త్రీ మంత్స్ కి ఒకసారి అట్లా పార్టీస్ ఏమన్నా గెట్ టుగెదర్స్ ఉంటే తాగుతాడు. సిగరెట్ లేదు. సిగరెట్ లేదు. మరి మంది నీ పర్మిషన్ ఉంటుందా లేకపోతే అరుపులు కేకలు పెట్టేస్తావా? అంత గలీజ్ గేమ్ తాగాడు వంశీ, ఒక్క పెగ్ గేమ్ తాగుతాడు. అంటే మందనేది అంటే డీసెంట్ గా ఉంటాడు, తాగిన తాగినట్టు ఏదో పిచ్చి పిచ్చి చేసి అరవడం చిల్ల చిల్లగా చేయడం చేయడు. అంటే మా డాడీ చెప్పింది ఇది కూడా, స్టైల్ గా తాగాలరా, అంటే కుర్తిలాగా తాగేరాదు, మొత్తం బాటల్ దొరికింది కదా అని ఒక పెగ్గు రెండు పెగ్గులు ఒక కంపెనీ కోసం ఏదైనా మాట్లాడడానికి. మొన్న కూడా సిమ్లా పోయినప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, మందనేది లేకుంటే ఎంతమంది భార్యలు విధవా అయిపోతుండ్రో అంటే అర్థం కాలే ఫస్ట్. అంటే ఎంతమంది భర్తలు చనిపోతుండ్రో మందు అనేది లేకపోతే, ఆల్కహాల్, వాళ్ళు ఆ ప్రెషర్ కి మొగోళ్ళంతా చచ్చిపోతుండ్రంట భర్తలు. ఎంతో మంది ఆదాసే ఊపర్ లో మర్జాతైతే అగర్ దారుణ అయ్యేతో అంటే అనుకున్నా నేను. అంటే వాళ్ళు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతుండ్రి వాళ్ళు ఆ ప్రెషర్. నైట్ ఇప్పుడు మనం ఏ వైన్ షాప్ దగ్గర చూసినా వాళ్ళు పోతారు కొంటారు తాగుతారు. అంటే ఆయన ఆ కప్ కవి పీతేకి అంటే నేను రోజు పీతావు మైతో, లేకిన్ ఆదాసే జాదా లడ్కియా విధ్వా హోతే అని అన్నాడు. అంటే కొంచెం షాకింగ్ అనిపించింది, ఆయన పర్స్పెక్టివ్ లో రియాలిటీని కూడా అనిపించింది. మందు ఉంది కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు ఎక్కువ మంది అని ఆయన అంటున్నాడు. కానీ అది 100% తప్పే. ఇప్పుడు యూత్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంటే అది ఇప్పుడు మనకు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆల్కహాల్ సేల్ చేస్తున్నారు. పర్మిషన్ లేనివి ఏవి అమ్మరు, డ్రగ్స్ అమ్మరు షాప్లల్లో, ఏవి అమ్మరు. ఆల్కహాల్ అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. దాన్ని పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా. కానీ అది ఎప్పుడు రూన్ చేస్తుంది అంటే లైఫ్స్ ని తాగొచ్చి పిల్లల్ని కొట్టడం, అది వాళ్ళు తాగి రోడ్లపై పడిపోతే వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు వచ్చి మీ ఆయనని తీసుకుపోండి లేకపోతే మీ ఆయనని తీసుకొస్తున్నాము అని. యాక్సిడెంట్లు చేసుకుంటారు తాగి. డోంట్ డ్రింక్ అని ఏడ రాయరు, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని రాస్తారు. అంటే నువ్వు తాగితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో తాగు, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్ అని రాస్తారు. అంటే ఇప్పుడు ముందు అట్లుండే ఏమంటుండ్రి, ఏ కొంచెం తీసుకోవడం వైన్ మంచిదే అనే కాన్సెప్ట్ ఉండే. మనం ఫారినర్స్ ని చూస్తే కూడా టేబుల్ పైన డిన్నర్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వైన్ పోసుకొని అందరు తాగుతారు. వైన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, అది గ్రేప్ జ్యూస్ లాంటిది అని ఆల్కహాల్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు కొత్త టెస్టింగ్ ఇవన్నీ వచ్చినాక ఏమంటున్నారంటే, అసలు ఒక్క రోజు తాగినా నువ్వు నీకు లైఫ్ లాంగ్ గా ఎఫెక్ట్ ఉంటది. ఒక్క సిగరెట్ తాగితే ఎట్లయితే నీకు ఎఫెక్ట్ చేస్తుందో లంగ్స్ కి, నువ్వు ఒక్క పెగ్ తాగినా నీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది మంచిది కాదు ఆల్కహాల్ అని కొత్త టెస్ట్ ల రిపోర్ట్స్ వచ్చినాయి. సో అందుకు తాగకండి, ఒకరు తాగకూడదు, అది మంచిది. అంత చెప్పి అంటే ఒకవేళ తీసుకుంటే నీకు చెప్తాడా ముందే, నేను వాళ్ళు తీసుకుంటున్నాను అలా చెప్తారా? చెప్పడా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి చేస్తారంట? అసలు ఎటు బయటకు వెళ్ళాడు, ఇంట్లోనే తాగుతాడు. ఇంట్లోనా? ఓకే, అప్పుడు నీ పర్మిషన్ ఉంటుందా? అంటే అందరం కలిసి చుట్టాల ఉన్నప్పుడు పర్మిషన్ అట్లా ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.